హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా మార్నింగ్ వర్క్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను సో రెగ్యులర్గా చేసే వర్క్స్ నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మిల్క్ అనేది హీట్ చేస్తున్నాను సో నైట్ మిల్క్ అనేది మిగిలినవి కదా సో వాటిని ఇంకా ఇప్పుడు తెచ్చిన మిల్క్ అనేది రెండు కూడా కొంచెం వేడి చేస్తున్నాను ఇవేంటంటే ఇప్పుడు పెరుగు అనేది చేసేస్తాను అనమాట సో నైట్ మిల్క్ ఉన్నది ఇప్పుడు మార్నింగ్ పెరుగు చేద్దామని చెప్పి వాటిని వెయిట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక టీ చేస్తున్నాను ఇదేంటంటే మనకి గొంతుల కఫం ఉన్న జలుబున్నా దగ్గు వచ్చిన ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి టీ తాగితే వెంటనే తగ్గుతాయి అంట సో మనం రెగ్యులర్గా చేసుకున్న టీలోనే కొంచెం ఇవి యాడ్ చేసుకుని తాగితే చాలా మంచిది అని నేను ఒక టీవీలో చూసాను అనమాట సో చాలా మంచి రిజల్ట్ వస్తుంది వెంటనే అని చెప్పారు సో నేనైతే ఒక టూ త్రీ డేస్ నుంచి నేను చేస్తున్నాను సో నాకైతే టీ చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ ఉన్న టీ పౌడర్ వచ్చేస్తున్నాయి కదా అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు ఇది నెగ్ రెగ్యులర్గా నేను మామూలు టీ పౌడర్లోని ఇలా కొన్ని తులసి ఆకులు ఇంకొంచెం అల్లం అనమాట అల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి కొంచెం క్రష్ చేసేసి వేస్తున్నాను సో ఇలాంటి టీ తాగితే మనకి ఏదైనా కోల్డ్ కా ఎలాంటిది ఉన్నా కూడా ఈజీగా పోతుందంట సో మనం డైరెక్ట్గా ఇలానే కూడా తాగేయచ్చు కషాయం కింద కానీ టీ తాగితే బాగుంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ సో అందుకే కొంచెం ఫ్రెష్గా ఉండడానికి నేను కొంచెం టీ చేస్తున్నాను సో టీలోనే తులసి ఆకులు ఇంకా అల్లాన్ని వేసేసి బాగా మరగనిస్తున్నాను అనమాట సో ఇలాంటి టీ తాగడం వల్ల మనకి మంచి రిలీఫ్గా ఉంటుంది గొంతు దగ్గర ఇంకా కోల్డ్ ఏదన్నా ఉన్నా కూడా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి చాలా మంచి హెల్త్ కూడా వస్తుందన్నమాట సో రెగ్యులర్గా మనం చేసుకునేటప్పుడే ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇది బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తాను సో ఇది మంచిగా బాగా మరిగేంత వరకు ఉంచేసి కప్లో పోసుకొని తాగేయడమే సో చాలా చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మనకి టీ పౌడర్లో కూడా మంచి మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి కదా అన్ని ఇంక్లూడింగ్ ఉన్నట్టే టీ పౌడర్ దొరుకుతున్నాయి బట్ అన్ని ఫ్లేవర్స్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా దాంట్లో మసాలాలు ఇవన్నీ యాడ్ ఉంటాయి సో అందరికీ ఇష్టపడాలని ఉండదు సో అందుకే నేను మామూలుగా నార్మల్ టీ పౌడర్ తెచ్చి దీంట్లో నేను కావాల్సినప్పుడు అల్లం ఇలాచి ఇంకా ఇలా తులసి ఆకులు ఇవి ఇట్లాంటివి వేసి టీ చేస్తున్నాను అనమాట సో చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా మనం చేసుకునే టీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మార్నింగ్ మార్నింగ్ ఇట్లాంటి టీ తాగితే మంచి రిలీఫ్గా ఉంటుంది కదా సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో నెక్స్ట్ నేను ఇక్కడ మైసూర్ బజ్జీ లాంటివి వేస్తున్నాను అనమాట సో దీనికోసం ఏం లేదు పెరుగులో నేను నైట్ పెరుగు ఉంటుంది కదా సో ఆ పెరుగులో ఏం చేశానంటే కొంచెం వన్ కప్ మైదాపిండి అట్లా మిక్స్ చేసేసి నానబెట్టేసి ఉంచేసాను సో ఈ పిండి అనేది ఎంత నానితే అంత బాగా వస్తాయి ఈ రెసిపీ అనేది సో నేను నైట్లో నానబెట్టేసాను అనమాట మైదాపిండి పెరుగు కలిపేసి నానబెట్టేసి ఉంచాను సో మార్నింగ్కి ఈ విధంగా అయిందనమాట మనకు కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఈ బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను సో ఇలా ఉంటే మనకి మైసూర్ బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని దీంట్లో వేసేస్తున్నాను సో ఎప్ ఇప్పుడు ఒకటే బ్రేక్ఫాస్టు ఇడ్లీ దోశ ఇలాంటివి చేసే కంటే కూడా ఇలాంటి మైసూర్ బజ్జీలు ఇలాంటివి మన ఇంట్లో చేసుకుంటూ ఉంటే తినడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా మనకి మంచి మంచి తిన్నట్టు కూడా ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో నేనైతే ఇట్లా నాకు కుదిరినప్పుడల్లా వేస్తూ ఉంటాను అంటే ఇడ్లీ దోశ ఎక్కువ చేస్తారు నేను ఇంట్లో సో దాంతోపాటు ఇట్లాంటి రెసిపీస్ కూడా చేస్తాను ఉప్మా అనేది కొంచెం ఎక్కువగా తినరనమాట మా ఇంట్లో సో రెగ్యులర్గా ఎలాంటి ఇడ్లీ ఈ దోశలు ఇవే తింటాము బట్ ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కుదిరినప్పుడల్లా ఇట్లా చేస్తూ ఉంటాను సో నాకు చాలా బాగా నచ్చినాయి బాగా వచ్చినాయి అన్నమాట సో వీటిని బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే మనం బయట కొనుక్కున్నట్టే వస్తాయి సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి షేప్స్లో మంచి బాగా రౌండ్గా వేస్తారు బట్ మనకు అంతగా రాదు కదా సో మనకి నచ్చిన షేప్స్ మనకు వచ్చినట్టే వేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే మామూలుగా చేతితో వేసేసాను అలా కాకుండా మనం చక్కగా స్పూన్తో కూడా ఈ పిండిని ఆయిల్లో డిప్ చేసుకుంటే ఒక రౌండ్ షేప్ లాగా వచ్చేస్తాయి అనమాట సో మనకి చిన్న షేప్స్లో మనం వేసుకోవచ్చు మైసూర్ బజ్జీ అంటే రౌండ్గానే ఉండాలి రౌండ్గానే తినాలి అని ఏమి ఉండదు కదా సో రెగ్యులర్గా మనం బయట షాప్స్లో చూసామంటే అవి చక్కగా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి బట్ మనకి అంత ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ రావు కాబట్టి మామూలుగా నేను ఇట్లా వేసేస్తున్నాను అనమాట ఇట్లా స్పూన్స్తో కూడా వేస్తున్నాను సో స్పూన్తో వేసేస్తే అది ఆటోమేటిక్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అది అదే పైకి వచ్చేస్తుంది అనమాట సో మంచి ఉబ్బునట్టు వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సో నేను ఏం వేయలేదు జస్ట్ మైదాపిండి ఇంకా పెరుగుతోనే ఈ రెసిపీ అనేది చేసేస్తున్నాను సో ఇట్లా మొత్తం వాటికి వాటే చక్కగా టర్న్ అవుతూ ఉంటాయి ఆయిల్లో సో చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట సో లోపల కూడా బాగా కుక్ అయిపోయింది చాలా స్పాంజీ కింద చాలా మంచిగా వచ్చినాయి సో మనం బయట కొన్నట్టే ఉంటాయి బట్ ఏంటంటే షేప్ అనేదే కరెక్ట్గా రాదనమాట సో చాలా చాలా ఈజీగా నేను చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని పల్లి చెట్టుతో తింటే చాలా బాగుంటుంది సో ఇది అయితే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా కుకింగ్ ఇట్లాంటి వర్క్స్ అన్నీ చేసుకుంటాను బట్ ఇప్పుడు వర్షం అయితే చాలా చాలా పెద్దగా వస్తుంది కదా సో రోడ్స్ అవన్నీ కూడా ఎక్కువగా ములిగిపోతూ ఉన్నాయి హైదరాబాద్లో వర్షం అనేది చాలా ఎక్కువగా వస్తుంది అది ఏంటంటే యూజ్ లేని వాన అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ పడిన అంత ఏమనిపించదు అదే చక్కగా పొలాలున్న చోట విలేజ్లో అట్లాంటి చోట పడితే అది వాళ్ళకి అవసరం అవుతుంది కానీ ఇది మనకి ఏంటంటే అవసరం లేని వర్షం అన్నమాట ఇది వస్తుంది డ్రైనేజీ లోపలికి వెళ్ళిపోవడం అవి పొంగిపోవడం అయిపోతుంది కానీ మనకి అవసరమైనట్టు ఏం ఉండదు బట్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వర్షాలు అనేది ఎక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే మనకి పొలాలు ఇవన్నీ ఉన్న వాళ్ళ సైడ్ అయితే వర్షాలు అయ్యి రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా సో వర్షం వస్తే వాళ్ళకి చక్కగా పంటలు అవన్నీ వస్తూ ఉంటాయి బట్ ఆ వర్షం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అయినా విలేజ్ సైడ్ సరిగా పడట్లేదు కానీ హైదరాబాద్లో వర్షం అయితే అసలు ఆగట్లేదు అనమాట కంటిన్యూగా ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ పడేటప్పటికే ఇక్కడ రోడ్లన్నీ మునిగిపోవడం సో చాలా పెద్ద వర్షం పడుతుంది పడినా కూడా చాలా పెద్ద పెద్దగా పడుతుందనమాట సో నేను ఇక్కడ నెక్స్ట్ పాలకూర పప్పు అనేది చేస్తున్నాను సో పప్పుని కడిగి పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ముందే కడిగి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి ఒక హాఫ్ టమాటా అనేది యాడ్ చేసినాను పాలకూరతో ఈ రెసిపీ అనేది చేసుకోకూడదు బట్ టమాటా వేస్తే ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టమాటా కూడా నేను చిన్న పీస్ వేస్తున్నాను పాలకూర టమాటా కాంబినేషన్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు బట్ జస్ట్ ఏదో ఒక చిన్న పీస్ వేస్తున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుందనమాట సో మనం ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది అంటే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుద్ది నాకైతే టమాటా వేస్తే సో పాలకూరని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేస్తాను ఎందుకంటే దాంట్లో ఇసుక దాంట్లో ఇంకా కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం బాగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే దానిపైన పురుగులు అవన్నీ పాకుతూ ఉంటాయి సో అవి మనకి కనబడవు కాబట్టి ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే పాలకూర అనేది నేను పప్పులో వేస్తున్నాను సో ఇవన్నీ వేసేసి కొంచెం చింతపండు అనేది వేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకుంటాను అనమాట సో పాలకూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే టమాటాలు వేయరు ఎవరు బట్ ఒక టమాటా వేసుకుని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను వాళ్ళకూర అవన్నీ కట్ చేసి వేసాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి వేసాను దీంట్లో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేస్తాను అన్నమాట సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట దీంట్లో చపాతీ లోపలికి రైస్ లోపలికి సూపర్గా ఉంటుంది ఈ పప్ప అయితే సో బయట కర్రీ పాయింట్స్ ఇట్లాంటి వాళ్ళు చేస్తారు కదా సో ఇలానే చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఇలాంటి కర్రీస్ అవన్నీ ఎక్కువ చేస్తారు కర్రీ పాయింట్స్లో సో నాకైతే చాలా బాగా నచ్చుద్ది నేను ఒకసారి కనుక్కున్నాను ఏంటి వేస్తారో అంటే వాళ్ళు టమాటాలు కూడా వేస్తాం పాలకూర పప్పులు అనేటప్పటికి సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేశాను అనమాట సో చాలా చాలా బాగా వచ్చుద్ది సార్ మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉంటాయి వాటిని ఫ్రై చేద్దామని చెప్పి వల్చుకుంటున్నాను సో చికెటకాయలు అనేది కొంచెం ఒల్చుకునే పెట్టుకోవాలి కదా ముందు మనం కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు అదేంటంటే వెంటనే కట్ చేసి వేసేయడానికి అవ్వదు సో అన్నీ చెక్ చేసుకుని వాటికి వెనకాల ముందు అన్నీ కూడా తీసేసి మంచిగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి పెట్టుకుంటాం కదా సో అలా అనమాట నాకైతే ఈ చిక్కడికాయలు తెస్తే ఎక్కువగా వెన్ చెక్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి వాటిలో పురుగులు ఉంటాయి మనం చూసుకోకుండా వేసేసామనుకోండి అది చాలా ఇబ్బంది కదా సో చీకటికాయలు బీన్స్ ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎగ్ రెగ్యులర్గా అయితే ఇట్లాంటి కర్రీస్ చెయ్యం కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను వీక్లో నాకైతే ఇలాంటివి చేయడం కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ వల్చడం పెట్టడం అనేది కొంచెం కష్టంగా చేస్తారనమాట సో మామూలుగా అయితే నేను అన్ని కర్రీస్ చేస్తాను కానీ ఇట్లాంటి బీన్స్ ఇట్లాంటివి తేవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అనమాట కొంచెం ఆలోచిస్తాను సో వీటిని వలవాలి పెట్టాలి అవన్నీ కొంచెం ఇబ్బంది కదా సో అందుకని సో దీన్ని ఫ్రై చేస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై అనేది అందరు ఇష్టంగా తింటారనమాట దీనికోసం తాలింపు అనేది వేసుకుంటాను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసి కొంచెం తాలింపు అనేది చేసుకుంటాను అనమాట సో దీనికోసం ఆయిల్ హీట్ చేసుకుని శనగపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు మినప్పప్పు వేస్ట్ చేసామనుకోండి సూప్ సూపర్గా వస్తుంది అనమాట అది ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాంటి పప్పులు అవన్నీ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కదా సో శనగపప్పు ఇంకా మినప్పప్పు ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఇది నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను లైట్గా చిన్నగా ఒక చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట సో ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలని ఆ చిక్కుడుకాయలు వేసేసుకొని అవి కూడా ఒకసారి బాగా కలిపేస్తాను సో చిక్కుడుకాయలు అయితే చాలా బాగా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్నీ చెక్ చేసుకుని కట్ చేసుకున్నాను సో ఇక్కడ ఇవన్నీ వేసేసి ఇది అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేస్తాను సో ఇది బాగా మగ్గిపోతుంది ఆయిల్లో ఇదంతా మంచిగా మగ్గిపోయినాక మనం కనుమా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసుకుంటే నాకు చాలా నచ్చుద్ది సో ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చిక్కుడుకాయతో ఎక్కువగా లైక్ చేయరు కానీ చిక్కుడుకాయ తినడం అనేది మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి సో రెగ్యులర్గా చేయలేకపోయినా ఎప్పుడన్నా వీక్లీ ఒకసారి చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి సో ఇక్కడ తర్వాత పాలకూర అనేది ఇంకా ఎక్కువగా తెచ్చామన్నమాట సో అది పాడవకుండా ఉండాలంటే నేను మీకు ఒక టిప్ చెప్తాను సో మనం తెచ్చుకున్న పాలకూరని ఎక్కువ రోజులు అంటే ఒక వన్ వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆకుకూరలు అవన్నీ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా సో అలా తొందరగా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో తెచ్చుకున్న పాలకూరని ఇట్లాంటి న్యూస్ పేపర్లో బాగా చుట్టేసుకొని అన్ని సైడ్లు కూడా ఫోల్డ్ చేసేసుకొని కవర్ చేసేయాలన్నమాట సో మనకి ఈ పాలకూర అనేది అసలు కనిపించకూడదు సో అలాంటప్పుడు ఈ ఆకుకూరలు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు మనకి స్టోర్ అయ్యి ఉంటాయి సో నేను ఇట్లా టూ సైడ్స్ కూడా కవర్ చేసేసుకున్నాను చూడండి ఇలా కవర్ చేసేసుకుని దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అంటే మనకి ఇట్లా ఒక వన్ వీక్ వరకు స్టోర్ అయి ఉంటుందన్నమాట సో తర్వాత ఇక్కడ పాలకూర కుక్ అయిపోయింది మ్యాష్ చేసుకుంటున్నాను సూపర్ కలర్తో మంచి టేస్టీగా మంచి స్మెల్తో వస్తుందన్నమాట చాలా బాగుంది సో కలర్ఫుల్గా ఉంది కదా సో రెగ్యులర్గా చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూర అనేది ఎక్కువగా తినాలి మన హెల్త్కి సో దానికోసం నేను ఇక్కడ పాలకూర పప్పు అనేది చేశాను తర్వాత దీంట్లో తాలింపు అనేది కూడా వేసేసుకుని సైడ్ పెట్టేసుకుంటాను అనమాట సో దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంది సో ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట దీన్ని నేను తర్వాత తాలింపు అట్లా చేసేసుకుంటాను సో నాకు చాలా బాగా నచ్చింది చపాతీలో తిన్నాను నేను సూపర్గా ఉంది అనమాట అంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా అనిపిస్తుంది అంటే మనం బయట కర్రీస్ తెచ్చుకుంటున్నప్పుడు ఎట్లాంటి టేస్ట్ వస్తుందో అలా ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను తాలింపు అనేది చేసేసిన తర్వాత చూపిస్తాను సో చిక్కుడుకాయలు కూడా మంచిగా మగ్గిపోయింది అనమాట సూపర్గా అయిపోయింది దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ పసుపు అనేది యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మనం చిక్కుడుకాయలతో కర్రీ అనేది చేసుకుంటాం కదా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేస్తాను కొంచెం ఈ ఫ్లేవర్స్ అవన్నీ పట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇక్కడ కలిపేస్తున్నాను